మొదటి విషయము, స్త్రీలు పురుషులు శారీరకంగా భిన్నమైన వాళ్ళు. ఒక జీవి పరిణామ క్రమంలో అమీబా దగ్గర నుంచి, సారీ వైరస్ దగ్గర నుంచి, జీవము నిర్జీవము అయిన వైరస్ దగ్గర నుంచి ఒక సుదీర్ఘ కాలం పాటు ఈ మనిషి అనే ఒక ప్రత్యేకమైన జంతువు సృష్టి అవటానికి జరిగిన ఒక పరిణామ క్రమం, కాంప్లెక్స్ నిర్మాణాన్ని, ఒక సంక్లిష్టమైన మెదడు అనే నిర్మాణాన్ని. ఈ మెదడు అనేది మన శరీర మన శరీరం యొక్క క్వాంటిటీలో చాలా ఎక్కువ భాగాన్ని ఆశిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకంటే టన్నులు ఉండే ఒక డైనోసారు, దాని నెర్వస్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంటుంది. అంటే దాని తోకకి నిప్పు పెడితే తలకి చేరటానికి ఆ సందేశము దాని నెర్వస్ సిస్టమ్ నుంచి ఒక 5 నిమిషాల టైం పడుతుంది. ఈ లోపల తోక కాలిపోతుంది. మానవ శరీరం అట్లా కాదు. ఏది జరగక ముందే మన బ్రెయిన్ కి దాని ఫీలర్స్ వెళ్ళిపోతాయి. అంటే ఇన్స్టంట్ రియాక్షన్ జరిగిపోతుంది. ఇంత కాంప్లెక్స్, ఇంత సునిశ్చితమైన నర్వస్ సిస్టమ్ మనకి డెవలప్ అయింది. ఇది ఒక భాగం. రెండో భాగం ఏంటంటే మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ లో కూడా, అంటే అమీబా ఉంది, ఏకకణ జీవులు బైనరీ ఫ్యూషన్ లో రెండు ముక్కలుగా విడిపోవడం ద్వారా అవి ప్రత్యుత్పత్తిని చేస్తాయి. మనము అక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల వెజిటేటివ్ బడ్డింగ్స్, సీడ్ బడ్డింగ్స్ ఇవన్నీ చూస్తాం, గుడ్లు పెట్టడము ఇవన్నీ. మనం మానవ జాతి అనేది పిల్లలకి పాలిచ్చి పెంచే, పిల్లల్ని పెట్టి పిల్లలకి పాలిచ్చి పెంచే క్షీరదాల్లోకి మనం వస్తాము. ఈ క్షీరదాలన్నిటికీ ఉన్న ఒక యునిక్ ఫీచర్ ఏంటి అంటే, అంటే జంతు పరిణామంలో మేల్ అండ్ ఫీమేల్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో, మేల్ అండ్ ఫీమేల్ విడిగా ఉంటాయి మన స్పీషీస్ లో. మన మానవ జాతిలో స్త్రీలు పురుషులు విడివిడిగా ఉంటారు. అంటే విభిన్నమైన శారీరక నిర్మాణాలను కలిగి ఉంటారు. స్త్రీ యొక్క శరీర నిర్మాణం గర్భసంచి, బహిష్టు, పాలిచ్చే రొమ్ములు ఇలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. పురుషులు పెనీస్, వీర్యము అలాంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు. వాళ్ళ శరీరం మీద అధికంగా వెంట్రుకలు ఉండడము, గొంతు బొంగురుగా ఉండడము ఇలాంటివి కూడా కొన్ని భిన్నత్వాలు శారీరకంగా ఉంటాయి. ఈ అంటే స్త్రీ పిల్లల్ని కనే పని చేస్తుంది, ఆమె శరీరంలో అండము విడుదలవుతుంది. ఈ అండం విడుదలవడానికి అవసరమైన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, ఈస్ట్రోజెన్ ఈమెలో ఉంటుంది, టెస్టోస్టిరాన్ కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. కాబట్టి స్త్రీ యొక్క హార్మోన్ ని మనం ఈస్ట్రోజెన్ అని చెప్పి పిలుస్తాము. రెండో వైపున మనకి పురుష మేల్ ఆఫ్ ద స్పీషీస్ లో, మానవ జాతిలో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అతని హార్మోన్లు విడుదలవుతాయి, వెంట్రుకలు ఎక్కువగా ఉండటం, గొంతు బొంగురు పోవడం ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంతో పాటే మీరు ఏ క్షీరదాల జాతిలో చూసినప్పటికీ మేల్ ఏదైతే ఉంటుందో అది చాలా హ్యాండ్సమ్ గాను, మెజెస్టిక్ గాను, ఎక్కువ ఎత్తుగాను మజిల్స్ ని కలిగి ఉంటుంది. స్త్రీల శారీర నిర్మాణంలో పిల్లల్ని కనే ఒక ప్రత్యుత్పత్తి కర్తవ్యం ఆమె శరీరానికి ఉంది. కాబట్టి ఆమె ఎత్తు తక్కువగా ఉంటుంది పురుష మేల్ స్పీషీస్ కంటే, అట్లనే అంటే పురుషుడి కంటే ఎత్తు తక్కువగా ఉంటుంది. ఆమె శరీరంలో ఆమె తీసుకునే పోషకాలు ఒక డిఫరెంట్ ఫంక్షన్ కోసం సప్లై జరుగుతుంది. మజిల్ బిల్డప్ అనేది స్త్రీలకి తక్కువగా ఉంటుంది, ఇది మెడికల్ సైన్స్. దాంతో పాటే మీకు అందరికీ తెలుసు డార్విన్ పరిణామ సిద్ధాంతంలో సెలెక్షన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, న్యాచురల్ సెలెక్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ప్రకృతి వరిస్తుంది, ప్రకృతి వర్ణం చేస్తుంది. ఎవరిని చేస్తుంది? ఏ జంతువు అయితే తన ప్రకృతిలో జరిగే మార్పులకి అనుగుణంగా అత్యంత ప్రతిభావంతంగా బతకడానికి తన్ని తాను మలుచుకుంటుందో దాన్ని కొనసాగించే క్రమాన్ని ప్రకృతి తన భుజాన వేసుకుంటుంది. అట్లనే ఏ జంతు జాతిలో అయినా ఏదైతే తన్ని తాను మలుచుకుంటూ పోతుందో అది సర్వైవ్ అవుతుంది. ఈ ఇట్లా సర్వైవ్ అయిన వాళ్ళలో ఏ పరిస్థితులకైనా తట్టుకొని శారీరకంగా సర్వైవ్ అవ్వగలిగినవి బొద్దింకలు. ఆ తరువాత మనకి మెదడు ఉంది కాబట్టి రకరకాల కృత్రిమమైన మన శరీరంలో లేని అనేక అంశాలని తెచ్చుకోవడం ద్వారా సర్వైవ్ అవ్వగలిగింది మనిషి, మానవ జాతి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్ పోతాం. ఈ హార్మోన్లు తేడా ఉండడం వల్ల స్త్రీ పురుష స్వభావాలు పూర్తి భిన్నంగా ఉంటాయా? స్త్రీలు నాజూకుగాను, మెత్తగాను,
పురుషుడి మీద ఆధారపడే విధంగాను స్త్రీలు ఉంటారా? ఇది ఒక ప్రశ్న. ఎందుకంటే నేను చెప్పాను హైట్ తక్కువ ఉంటారు అని. ఇక్కడ మీరు ఎక్కడైనా మెడికల్ సైన్స్ కి వెళ్ళి చూడండి, మెడికల్ స్టాటిస్టిక్స్ కి వెళ్ళి చూడండి. ఇది నా కొడుకు పుట్టినప్పుడు నేను చూశాను. ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే, నువ్వు బిడ్డని ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటే మగపిల్లవాడు పుట్టాడు మీకు, మగపిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తే మగపిల్లలు చాలా అర్భకులు అని చెప్పి ఒక పెద్ద ఆవిడ నాకు చెప్పింది. మగపిల్లలు అర్భకుడని ఎట్లా అంటారు, వాళ్ళు బలమైన వాళ్ళు కదా. నాకు కూడా అప్పటి వరకు ఉన్న ఇంప్రెషను అదే, బలమైన వాళ్ళు కదా అని చెప్పి. నేను అప్పట్లో ఆక్స్ఫర్డ్ వి బౌండెడ్ బుక్స్ వస్తుండేది, అవి తీసి చదవడం మొదలు పెట్టాను. దాంట్లో నేను చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ తరువాత కాలంలో ఈ మంత్రసానులు, చాలా పురుళ్లు పోసిన మంత్రసానులను అడిగాను. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా అన్ని రకాల గణాంకాలు లభ్యం అవుతున్నాయి. వీటిల్లో గనక చూస్తే మనకి చాలా స్పష్టంగా ఏం కనపడుతుంది, ఒకటి స్త్రీలు వీళ్ళు ఒక జాతిని కొనసాగించే శారీరక నిర్మాణాన్ని కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన రక్షణ బాధ్యతలు ప్రకృతి తీసుకుంటుంది, ఏ జంతువులు అయినా సరే. ఎట్లాగా, ఒక కుక్క ఏ రకమైన మెడికల్ హెల్ప్ లేకుండా కంటుంది, ఒక పులి కంటుంది, ఒక పిల్లి కంటుంది, ఆ పిల్లల్ని పాలిచ్చి పెంచుతుంది, వాటి రక్షణ బాధ్యతలు చూస్తుంది, వాటికి తిండి పెడుతుంది, దానంతటది బతకగలిగే పరిస్థితి వచ్చే వరకు ఈ బాధ్యత ఫీమేల్ తీసుకుంటుంది. మానవ ఈ తీసుకున్న దానికి ఫలితంగా ఆ తల్లి బిడ్డలకి ఏ రకమైన వ్యాధులు రాకుండా ఆ ప్రొజెనీని కాపాడడానికి, ఆ సంతానాన్ని కనే తల్లిని కాపాడడానికి ప్రకృతి రోగ నిరోధక శక్తిని అదనంగా ఈ ఫీమేల్ ఆఫ్ ద స్పీషీస్ కి ఇస్తుంది. స్త్రీ కూడా అందుకు మినహాయింపు కాదు. స్త్రీల శరీరాల్లో ఈస్ట్రోజన్ అని ఏ హార్మోన్ అయితే ఉందో, దేని వల్లనైతే ఈ పీరియడ్స్ మెన్స్ట్రువల్ సైకిల్ బహిష్టు జరుగుతుందో, ఈ ఏ మెన్స్ట్రువల్ సైకిల్ అయితే మానవ జాతి పుట్టడానికి కారణమో, ఎందుకంటే దాని ద్వారా అండం విడుదలవుతుంది, ఆ అందువల్లే పిల్లలు కూడా పుడతారు. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉందో, దేన్నైతే మతాలన్నీ దాన్ని అపవిత్రంగా భావించి నిషేధించాయో, స్త్రీలు మైలపడ్డ వాళ్ళు వాళ్ళ శరీరాల్లో చెడు రక్తం ఉంటుంది అని కూడా అజ్ఞానాంధకారంలో ప్రవచించాయో, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే కారణమైన ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో, ఇది స్త్రీల శరీరంలో చాలా వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. ఎందుకు అంటే ప్రకృతికి తెలియదు కదా, ఇక్కడ హాస్పిటల్స్ పెట్టుకుంటారు మనుషులు, యాంటీబయాటిక్స్ పెట్టుకుంటారు, హాస్పిటల్ డెలివరీస్ జరుగుతాయని కాదు కదా. ఒక పిల్లికి ఏ సూత్రాన్ని ప్రకృతి పాటించిందో అదే సూత్రాన్ని ఒక స్త్రీకి కూడా పాటి